ఇతని పేరు పెద్దరాయుడు. ఇతని నాన్న తాత అందరూ రైతులే. తను పాపాయమ్మ, ఇతని భార్య. వీడు పెద్ద కొడుకు ఆదినారాయణ. తను రెండో అబ్బాయి కృష్ణవేణి. తరువాత ఆదికేశం. వీడు ఆఖరివాడు కృష్ణమూర్తి. ఎంతో సంతోషమైన జీవితాన్ని పెద్దరాయుడు జీవించాడు. అతని భార్య అన్న, తన పిల్లలన్న అతనికి ఎంతో ప్రాణం. ఎవరు కావాలండి? అక్క రాకాళి, పాపయ్య చెప్పింది పొద్దున వస్తున్నావని. అవును మామా. రాకాళి రా, వచ్చి కూర్చో. ఏమండి రండి కూర్చోండి. ఏయ్ నేనెందుకే? అయ్యో వచ్చి కూర్చోండి, సమస్య మీదే కదా. బాగుపడి ఇవ్వవు. ఇప్పుడు ఇదే పని. కాళి, మనసు అదోలో ఉంది, గుండి కొట్టుకుంటుందయ్యా. పడుకుంటే పేడకళ్ళు వస్తున్నాయి. మా అయ్య చనిపోయే ముందు కూడా ఒక నెల నుంచి పేడకళ్ళు వచ్చాయి. ఇలా గుండె పట్టుకుని కూర్చున్న మనిషి అలాగే వెళ్ళిపోయాడు. రే కాళి, 50 రూపాయలు నొక్కేయడానికి గవ్వలు తీసుకొచ్చావా? ఊరుకోయ్యా. ఏంటి ఎగతాళిగా మాట్లాడుతున్నారు? రూపాయి దక్షిణం పెట్టండి, అది చాలు నాకు. ఓ రూపాయి చాలా? ఇదిగో రూపాయి చాలంట. గురువే శరణం, గురువే శరణం, గురువే శరణం. ఇప్పుడు నేను చెప్పబోయే మాట నా మాట కాదు, ఆ శివుడి మాట. మంచో చెడో, సంతోషమో దుఃఖమో, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, ఎందుకంటే ఇది శివుడి మాట. మీ ఇద్దరికి ఇందులో సమ్మతమేగా గబ్బలు వేసి చూడొచ్చా? 1 రూపాయి కదా, వేయంటో చూద్దాం. అక్క, గత 10 రోజుల్లోపు మేకపిల్ల కానీ ఆవు పిల్ల కానీ చనిపోయిందా? అవును, మేకపిల్ల చనిపోయింది. బయట ఉన్న వేపాకు చెట్టు ఎందుకు నరికారు? అది దారిలో అడ్డుగా ఉందని కొట్టేశారు. అక్కడున్న స్వామి ఫోటో ఎక్కడక? అదా, పోయిన వారం అద్దం పగిలిపోయిందని నేనే తీసి పెట్టాను. ఏం స్వామి? వినాయకుడు. శుక్రవారమా? శుక్రవారమే. పాపాయ్ అక్క, ఉండవే వస్తున్నాను. అక్క కూలీ ఒక్క కొట్టికెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నువ్వు చూడు కాళి, నువ్వు చూస్తున్నావయ్యా, కూలి ఇచ్చేంత వరకు ప్రాణం తీస్తుంది. నాన్న చేస్తే విద్య పోయినట్టు, అమ్మ చేస్తే రుచి పోయినట్టు, భార్య చేస్తే అన్ని పోయినట్టు. ఏమంటున్నావురా? 8వ స్థానంలో మడి సన్నిధిలో ఉండడం వల్ల అక్క ప్రాణానికి ప్రమాదం ఉంది. బా
తన భార్య చనిపోయిన తరువాత ఆమెను ఇలవేల్పుగా భావించి ప్రతి నెల పౌర్ణమి నాడు మౌనవ్రతం ఉండడం మొదలుపెట్టాడు పెదరాయుడు. ఆ రోజు ఎవరితోనూ మాట్లాడడం, పచ్చి మంచినీళ్లు కూడా తాగడం. ఇప్పుడు పెద్దరాయుడు పిల్లలందరూ హైదరాబాద్లో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం అమ్మగారి సంవత్సరీకానికి కుటుంబ సమేతంగా ఊరుకొస్తారు. అలాగే 3 సంవత్సరాల క్రితం కుటుంబ సమేతంగా అందరూ ఊరుకొచ్చారు. అప్పుడు కృష్ణవేణి భర్త సుబ్రహ్మణ్యానికి వ్యాపారం మొదలుపెట్టడానికి డబ్బు కావాలని ఆదినారాయణ వాళ్ళ ఊళ్ళో ఫైనాన్సర్ దగ్గర 50 లక్షల రూపాయలకి ష్యూరిటీ సంతకం పెట్టి డబ్బు ఇప్పించాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అసలు ఇవ్వలేదు, వడ్డీ కూడా కట్టలేదు. ఆదినారాయణే ప్రతి నెల వడ్డీ కూడా కడుతున్నాడు. డబ్బు సరిగ్గా ఉందని లెక్కట్టు. మీరేంటో అప్పు తీసుకున్నట్టు ప్రతి నెల వడ్డీ కడతారేంటండి? మీరు అడగటం లేదు, నన్ను అడగనివ్వని అంటున్నారు. కావాలంటే మీ చెల్లితో మాట్లాడమంటారు. అసలే నేను తలనొప్పితో పడుకున్నాను, నువ్వేంటి లడలడ? ఏదో ఒకటి చెప్పిన నోరు మూసేయండి. అవును వదనా, ఈయన మాత్రం వడ్డీ కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు అన్నం పేటలో చేయి కూడా పెట్టలేరు. కానీ అది ఆడే ఆటలున్నాయే, ఇంకా 6 నెలలే కుటుంబం అంతా రోడ్డుకి ఎక్కబోతుంది, చూస్తూ ఉండండి. బాబు ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, డిగ్రీ పూర్తవనండి. పెళ్లి గురించి మాట్లాడేది అసలు బాగాలేదు. తర్వాత మాట్లాడతాను. మీరు ఇచ్చిన డబ్బులతోనే మేము అన్నం ప్లేట్లు చేతులు పెట్టగలుగుతున్నాను, ఊరంతా చెప్పు తిరుగుతుంది. ఇప్పుడేదో కష్టాల్లో ఉన్నాం. సంవత్సరం రోజులుగా మీరు కట్టిన వడ్డీ మా ఆయన 50 లక్షల అసలుతో పాటు వడ్డీ కూడా చేర్చిచ్చేస్తారు. అందుకని మీ ఆవిడ్ని కొంచెం అదుపులో మాట్లాడమని చెప్పండి. చూడాదిరా, తన ఆ విధంగా మాట్లాడేది కాదు. బయట వాళ్ళ ఏదో మాట్లాడారని నువ్వు అలా మాట్లాడతావా? అన్నా, అక్క ఏడుస్తూ చెప్తుంటే నువ్వేం పట్టించుకోవట్లేదేటి? అయినా మీ ఆవిని నువ్వు నెత్తికెక్కించుకుంటున్నావు. రే, ఏంట్రా గొంతు చీల్చుకుంటున్నావు? గొడవ పడ్డానికి వచ్చావు నువ్వు? అనయ్య, ఒకసారి వదిన కూడా అడుగుదామనయ్యా. అసలే నీ మీద కోపంగా ఉన్నాను, వెళ్ళి లెక్కలు చూసుకురా నువ్వు. నా మీద కోపం వాడి మీద ఎందుకు రా చూపిస్తావు? మా ఆవిడే మాట్లాడిందని ఆధారం ఉందా? ఆధారం లేకుండా మాట్లాడడం లేదు. మీ భార్య మాట్లాడిన వాయిస్ మెసేజ్ వినండి, వినండి. ఇలా చూడండి, ఒక బాధలో మీ ఆవిడతో నేను మాట్లాడాను, అందుకని నేను మాట్లాడింది రికార్డ్ చేసి కుటుంబంలో చుచ్చు పెడుతుందా? చూడండి వదినా, మీరు అనవసరంగా మాట్లాడారు. అలాంటి బుద్ధులు మా కుటుంబానికి లేవు. రికార్డ్ చేసింది చిత్ర. ఇలా చూడండి, మీ భార్య అన్నిటికీ కారణం. అలా అన్నో బాగుంది. రే బామర్ది, ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే. నా పెళ్ళం మాట్లాడిందే లేదా అది ముఖ్యం కాదు, కానీ నీకు 50 లక్షలు వడ్డీకి పించాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు కొట్టుకోవాలా? మీ కుటుంబంలో అడుగు పెట్టాను కదా, నాకు నేనే కొట్టుకుంటాను. కొట్టుకోవయ్యా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.